హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా సంక్రాంతి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మేము సంక్రాంతి పండుగని ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నామండి. ఎవ్రీ ఇయర్ అంతే, మేము సంక్రాంతి పండుగ అనేది ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఊరికైతే వెళ్ళిపోయాము. భోగి రోజు ఇక్కడ పొద్దున్నే నేను ఇలా వీడియో తీశాను. చూడండి ఎంత బాగుందో వాతావరణం. అది కూడా పల్లెటూరులో పచ్చని పొలాల మధ్యలో చెట్ల మధ్యన పొద్దున్నే చాలా కామ్గా చాలా బాగుంది. ఆ రోజు ఇక్కడ చిన్న క్లిప్పింగ్ తీశాను. మొత్తం చూస్తున్నారు కదా ఎంత బాగుందో పచ్చగా. ఇది భోగి రోజు అండి. ఇంకా ఇక్కడ భోగి రోజు, భోగి నుంచి కనుమ వరకు ఈ 3 డేస్ మా అత్తయ్య ఇలా చేసేవారు. ముగ్గు మీద గొబ్బమ్మలు పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి చిన్న పూజలాగా అగరత్తులు తిప్పేసి పెట్టేసేవారు. 3 డేస్ అలా చేశారు. భోగి రోజు ఇక్కడ ఊర్లో అంత సెలబ్రేట్ చేయరండి. ఏమన్నా పిండి వంటలు ఉంటే చేసి పెట్టుకుంటారు. సంక్రాంతికి ఇక్కడ అరిసెలు చేస్తాము. మేము ఎప్పుడూ ఊర్లో అరిసెలు అయితే చేసి పెట్టుకుంటాము భోగి రోజు. తర్వాత సంక్రాంతి రోజు ఏం చేస్తారంటే, ఇంకా మొత్తం సంక్రాంతి రోజు ఆవులు ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పొద్దున్నే ఆవులకి, మనకి సంక్రాంతి మండే వచ్చింది కదండి, సంక్రాంతి మండే వచ్చింది కదండి, కానీ ఊర్లో ట్యూస్డే సెలబ్రేట్ చేశారు. ఎందుకనేది చెప్తాను. ఈ ముగ్గు నేను వేశానండి సంక్రాంతికి, ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా సంక్రాంతి ఊర్లో ట్యూస్డే ఎందుకు సెలబ్రేట్ చేశారంటే, ఆవులకి ఆముదం గింజలు తినిపిస్తారండి సంక్రాంతి రోజు. సోమవారము ఆముదం గింజలు తినిపించకూడదు అని చెప్పేసి మంగళవారం సెలబ్రేట్ చేశారు ఊర్లో. ఇంకా ఆముదం గింజలు ఎందుకు తినిపిస్తారంటే, ఆవులకి వాటి డైజెస్టివ్ సిస్టమ్ అది కొంచెం బాగుండేలాగా, కొంచెం ఏదన్నా అనీజీగా ఉంటే క్లియర్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి తినిపిస్తారంట. తర్వాత వాటికి నీట్గా స్నానం చేపించేసి ఇంకా రెడీ చేస్తారండి. ఈవినింగ్ 4 to 5 ఆ టైంలో బాగా మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి బెలూన్స్ కట్టి దండ వేసి నీట్గా రెడీ చేసి ఆవుల్ని ఇంకా ఇలా మొత్తం తీసుకొచ్చేస్తారు ఒక పెద్ద ప్లేస్కి ఆవులని అన్నింటినీ. ఇంకా ఊర్లో వాళ్ళంతా కూడా మంచిగా రెడీ అయ్యేసి, ఇందాక మీరు చూస్తారు కదా ఒక చెట్టు కింద రాళ్ళు ఉన్నాయి కదా, అవి కాటం రాళ్ళు అంటారండి, దేవుళ్ళలాగా పూజిస్తారు. తర్వాత ఈ అత్రాసలు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ నైవేద్యంగా పెట్టి టెంకాయ ఇవన్నీ కొట్టేసి పూజలాగా చేస్తారు. తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఒక 3 నుంచి ప్రతి ఇంటి నుంచి రైసు, బ్యాళ్ళు, బెల్లము, నెయ్యి ఇవన్నీ కొంచెం కొంచెంగా కలెక్ట్ చేసి ప్రసాదంలాగా పొంగలి ప్రిపేర్ చేస్తారండి. గుమ్మడికాయ అవి వేసి చాలా బాగా చేస్తారు ఊర్లో. అది కూడా ఇందాక చూసారు కదా చెట్టు కింద అక్కడ నైవేద్యంగా పెట్టేసి ఇంకా అందరూ ఇక్కడికి వచ్చేస్తారండి. బాగా ఇలా ఆవుల్ని డప్పులతో అలా కొడుతూ వాటిని ఆడిస్తూ పిల్లలు ఆ ఆవులకి కట్టిన బెలూన్స్ని పాప్ చేస్తూ చాలా సరదాగా ఉంటుంది. ఒక 30 to 40 minutes ఇలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. వచ్చిన చుట్టాలందరూ వాళ్ళ వాళ్ళ కబుర్లు, అంటే ఇన్ని రోజుల నుంచి సిటీస్లో ఉండి ఒకటేసారి ఊరికి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తారు కదా, ఆ కబుర్లు ఇవన్నీ చెప్పుకుంటూ ఇలా మొత్తం ఉంటారు. తర్వాత కొంచెం చీకటి పడిన తర్వాత 6:30 ఆ టైంలో ఇంకా ఇక్కడ ఒక 15 డేస్ నుంచి కలెక్ట్ చేస్తారండి. ఈ ఎండిపోయిన కట్టెలు ఇవన్నీ ఉంటాయి కదా, గడ్డి మొత్తం ఇవన్నీ ఒక పెద్ద కుప్పలాగా పెట్టేస్తారు ఒక చోట. అవి వెలిగించి భోగి మంటలాగా అనుకోండి అది వెలిగిస్తారండి. నేను చూపిస్తాను వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వెలిగిస్తారండి. మొత్తం ఒక 15 to 20 డేస్ నుంచి ఇలా కలెక్ట్ చేసి ఒక పెద్ద కుప్పలాగా పెట్టేస్తారండి. చిట్ల కుప్ప అంటారు. ఇలా మొత్తం పెద్ద మంట వస్తుంది. అందులో ఈ మట్టి పెళ్ళలు ఏమన్నా రాళ్ళు ఉంటాయి కదా, అవి
విసిరేసి ఆ మంటలోకి ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళు ఆ ప్రసాదం తీసుకొని పొంగలి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారండి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి మా ఊర్లో ఇలాగే జరుగుతుంది. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఆ రాయి ఎందుకు విసురుతారనేది నాకు ప్రాపర్ రీజన్ తెలియదండి. ఇంకా ఇలా ఆ మంటలో ఆ రాళ్ళు అవి వేసేసి ఇంకా ప్రసాదం తీసుకొని అది తింటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారండి. ఇంకా ఇలా చేసేసిన తర్వాత ఆ రోజే ఈవినింగ్ ఇంకా పిల్లలకి భోగిపళ్ళు వేసేసాము. భోగి రోజు మేము వేయలేదు పిల్లలకి. ఇంకా అందరూ చుట్టాలు వస్తారు కదా ఇంటికి, ఇంకా మా పెద్ద మామయ్య గారు వాళ్ళ ఇంట్లో ఇంకా సెలబ్రేట్ చేసాము. మా పిల్లలకి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. ఇలా మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అలా రాళ్ళు విసిరేసేసి వెళ్ళిపోతారు. మేము అసలు ప్రతి సంవత్సరం వెళ్తామండి, ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వము. ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఊర్లో. ఎంతైనా సిటీస్లో సెలబ్రేట్ చేసేదానికి ఊర్లో సెలబ్రేట్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది.